ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని టెక్కలి సబ్ కలెక్టర్ గారు ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ చేపట్టిన ఈ మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. హలో, అరే బాబు ఆటో వాళ్ళు ఒక్క బండి సీరియల్ లో ఉంచండి, ప్రతి బండి తీయండి, పదిసార్లు చెప్పాలండి మీకు ఒక బండి సైడ్ తీయమని. నిన్న ఎస్ఐ గారు చెప్పారు ఒక్క బండి వచ్చండి, దయచేసి ప్లీజ్. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. హలో, అయ్యా క్షమించాలి, సబ్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఈరోజు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో భాగస్వాములైన సబ్ కలెక్టర్ గారు, టెక్కలి సబ్ కలెక్టర్ గారు, గౌరవ దువ్వాడ శ్రీనివాస్ గారు రక్తదాన శిబిరాలని పరిశీలిస్తున్నారు. రక్తం ఇచ్చిన ప్రతి దాతకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి కార్యకర్తల జన్మదిన వేడుకలు, ఈ వేడుకల్లో అద్భుతంగా రక్తదాన కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి దయచేసి ప్లీజ్ ఇప్పుడు రక్తదాన శిబిరాలని రక్తమిచ్చిన ప్రతి దాతని వాళ్ళతో మమేకమవుతున్న గౌరవ మాన్యశ్రీ టెక్కలి ఇన్ఛార్జ్ గౌరవ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి వచ్చారు, వాళ్ళతో మమేకమవుతున్నారు. అలాగనే టెక్కలి సబ్ కలెక్టర్ గారు ఆయనతో పాటు భాగస్వాములు అయ్యారు, వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ, ఉద్యోగ వ్యాపార వర్తక సంఘాలు వారందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని, రక్తమిచ్చిన దాతలని, వాళ్ళతో మమేకమవుతున్న గౌరవ దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగనే సబ్ కలెక్టర్ గారు, అలాగనే పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ కాస్త ప్లీజ్ కాస్త సహకరించాలి. కార్యకర్తలు కొద్ది లాంగ్, తులసి గారు కొద్ది చెప్పండి, మమ్మల్ని అందరికి గోవింద్ గారు, వెంకటరమేశ్వరరావు, అజయ్ గారు, అయ్యా ప్రతి ఒక్కరు కొద్ది లాంగ్ కొద్దిగా, ఎందుకంటే ఇంకా కరోనా మహమ్మారి
మరి ఉంది కొద్ది లాంగ్ ఉండండి ప్లీజ్ ఏ ఒక్కరూ అన్యత భావించొద్దు దయచేసి సార్కి సబ్ కలెక్టర్ గారికి కాస్త లాంగ్ ఉండండి ప్లీజ్ అయ్యా కొద్ది ప్లీజ్ సహకరించాలి ఈ మెగా రక్తదాన శిబిరం ఈ మెగా రక్తదాన శిబిరానికి నాలుగు మండలాలను సంబంధించిన పార్టీ కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు యువతరం ఈ రోజు 350 మంది పేర్లు నమోదు చేసి రెడ్ కేస్ వారి ఆధ్వర్యంలో అలాగే అజయ్ గారు వేదిక పై రావాల్సిందిగా కోరుచున్నా అలాగే నాలుగు మండలాల వాళ్ళు మాకు ప్లీజ్ పేర్లు తెలవదు అందరూ వేదిక మీద రావాల్సింది ముఖ్య కార్యకర్తలు అందరూ అలాగే పీపుల్ రాజా గారికి వేదిక పై రావాల్సిందిగా కోరుచున్నా బాబు అయ్యా అయ్యా ఒక చైర్ ఇవ్వండి గణపతి గారు ముందుకు రండి అన్నయ్య అనుకోనే కొద్దిగా గణపతి గారు ముందుకు రండి ఆయనకు చైర్ ఇవ్వండి బాబు మైక్ వారు చైర్ ఇవ్వండి ప్లీజ్ న్యాయవాది రెండు గౌరీపతి గారు మాట్లాడవలసిన కోరుచున్నాం నమస్కారం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఎంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ గారికి మన అందరి తాలూకా ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఈరోజు విశేషం ఏమిటంటే మరి మన టెక్కలి పట్టణంలో సుమారు 350 మంది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటివాడు చక్కగా బ్రతకాలి ఎదుటివాడుకి ఒక జీవన ఉపాధి ఒక జీవనం ఇవ్వాలి అదే ఉద్దేశంతో ఈరోజు ఈ రక్తం మరొకరిని బ్రతికిస్తుంది మరొకరికి జీవనం ఇస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు చాలా అధిక సంఖ్యలో రక్తదానం చేస్తున్నారు పార్టీ కూడా పిలుపు అదే ఇచ్చింది బరగారు ప్రజలు బరగారు చేతుల మీదుగా అలాగే ఆయన హ్యాపీ బర్త్డే టు యూ ఓ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగస్వాములైన మీ అందరికీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ జగనన్న హ్యాపీ బర్త్డే టు యూ జగనన్న సీఎం అన్న ఈ ఆంధ్ర ముద్దు బిడ్డన్న హ్యాపీ బర్త్డే టు యూ సీఎం జగన్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ సీఎం జగన్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ సీఎం జగన్ అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ కోడ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇప్పుడు జన్మదిన వేడుకలు ప్రారంభించాం ఇప్పుడే కేక్ కటింగ్ అయింది దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక ముందు ఉన్న వాళ్ళందరూ చాచరులందరూ దయచేసి ప్లీజ్ కూర్చోండి వేదిక మీద అయ్యా రామరెడ్డి గారు మంచి స్పీడ్ లో ఉన్నారు ఫోటో తీయండి ప్లీజ్ కొద్దిగా అయ్యా రామరెడ్డి గారు ప్లీజ్ జన్మదిన వేడుకలు ఈ రోజు టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాన్య శ్రీ గౌరవ శ్రీనివారు చేతులు
దయచేసి అందరూ స్టేజి దిగిపోవాలి ప్లీజ్ దయచేసి అయ్యా ప్లీజ్ చూడండి బాబా బామ్మర్దులు కృష్ణార్జునుడు బాగా ఉన్నారు ఇక్కడ రామరెడ్డి గారు వసంత రెడ్డి గారు సార్ కూర్చోండి సార్ అయ్యా శ్రీన్ గారు శ్రీన్ గారు ఈరోజు జన హృదయ నేత ఓఎల్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భాగస్వాములైన రక్తదానం ఇస్తున్న రక్తం ప్రాణదానం రక్తం అనేది ప్రాణదానం ఈ రక్తదానంలో భాగస్వాములైన పార్టీ కార్యకర్తలు విద్యార్థులు అభిమానులు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే రక్తేశ్వరికి ఈ టెక్కలి హాస్పిటల్ సూపరింటెండెంట్ కంతికేశ్వరరావు గారి ఆధ్వర్యం అలాగనే రక్తదానం ఇచ్చిన సంత బొమ్మాలి మండల నాయకులకు కార్యకర్తలకు మరి ఈరోజు డీజీపురం సంత మైదానంలో మరి జగనన్న జన్మదిన వేడుకల సందర్భంగా మరి వారం రోజుల నుండి రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్సీపీ నేత కోత సతీష్ కుమార్ క్రికెట్ పెట్టారు ఈరోజు ఆఖరి దినం మరి మూడు గంటలకు బహుమతులు అక్కడ మన ప్రీతి నాయకులు టెక్కల నియోజకవర్గ ఎన్నిసార్లు అయినటువంటి దువాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా అక్కడ జరుగుతుంది కాబట్టి మన సంత బొమ్మాలి మండల నాయకులు అందరూ కూడా మరి మూడు గంటలకు సంత మైదానానికి హాజరు కావాల్సి ఉందిగా మరి మరి కోరుతూ ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ముదకృష్ణ గారు మేసుకొస్తారు రండి ఇప్పుడు రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మరి దొక్క లోకేష్ రెడ్డి గారు దాని అమూలమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి ఈ సమముఖంగా కోరుతూ ఉన్నాం మరి ఆయన మొట్టమొదటిసారిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి మరియు ఈ యొక్క రక్తదాన శిబిరానికి హాజరై మనతో పాటు భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతున్నాం మరి ఇప్పుడు ఆయన అమూలమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సంబరాల సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి నిచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ వేదికపై విచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి మరొకసారి మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభాముఖంగా తెలియజేసుకుందాం అదేవిధంగా యావత్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం కలలుగంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అతను మరికొంతగాను ఈ టెర్మే కాక మరొక ఆరేళ్ళు టెర్మ్ మనకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆ భగవంతుడికి మనం అందరూ ప్రార్థన చేద్దాం ఈ సందర్భంగా మీకు చెప్పి రావడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు
కానీ అతను ఎంచుకునే ముఖ్యంగా రెండు. ఒకటి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. రెండోది, ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి అయితే ప్రతి ఒక్క పిల్లాడు చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి అది కళ్ళగంటున్నాడు అతను. ఈ రెండు సోపానమే సమాజాన్ని మారుస్తాయి. ఎన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినప్పటికీ, ఎన్ని సంక్షేమాలుగా అమలుపరిచినప్పటికీ అవి సఫలతలు సాధించాలంటే ఒకటి, మొదటి సోపానం విద్య, రెండో సోపానం ఆరోగ్యం. ఆ విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మనందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం చేయలేనిటి వినూత పథకాలని, సంక్షేమ పథకాలని ఈ విజయాడల జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమ్మఒడైతేనేమి, జగనన్న విద్యాకానుకైతేనేమి, జగనన్న వసతి దీవెనైతేనేమి, జగనన్న విద్యా దీవెనైతేనేమి, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి అతను ప్రతి ఒక్కళ్ళు చైతన్యపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ చైతన్య సోపానమే మన జీవితాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇక రెండో విషయానికి వస్తే, అతను ఆరోగ్యం కోసం ఆలోచిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి అతను మనకి ఈ ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెడతారు. మనందరూ మన పిల్లలు ఉంటున్నారు, స్కూల్ పంపించేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మన పిల్లల తాలూకు ఆరోగ్య పరిస్థితి ఏదో జ్వరం వస్తే, జలుబు వస్తే, దగ్గు వస్తే ఆలోచిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి పిల్లడు కోసం ఆలోచించాడు. ఆ పిల్లడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏ సఫలవుతున్నాడు అక్కడ ఉపాధ్యాయుడు తెలుస్తాడు తప్ప ఇక్కడ తల్లిదండ్రులు తెలియట్లేదు. కలర్ బ్లైండ్నెస్ అయితేనేమి, రేజిగడ్ అయితేనేమి, షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ సైట్ అయితేనేమి, గ్లూకోమా అయితేనేమి, రకరకాల వ్యాధులు పిల్లల్లో వస్తున్నాయి. అది ఎవ్వరు మనం గమనించలేం. పిల్లలు తిండి పెట్టామా, స్కూల్కి పంపామా, ఫీజు కట్టామని ఆలోచిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రతి ఒక్క పిల్లల కోసం ఆలోచించాడు. వాళ్ళ దృష్టి అట్లా ప్రత్యేక బాధ్యత తీసుకొని కొన్ని లక్షల మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అరే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పిల్లలకు కాపాడాడు. ఈ రెండు కాన్సెప్ట్లు ఎంచుకుంటాడు, ఒకటి ఆరోగ్యము, రెండోటి విద్య. ఎందుకంటే చెప్తున్నాను ఈరోజు ఇవన్నీ స్కీమ్స్ అంటే కొన్ని మొదలు పెడుతున్నారు, మనకే గుర్తురాని స్కీమ్లు, రోజుకో స్కీము, ప్రతి ఇంటికి నాలుగు ఐదు సంక్షేమ పథకాలు మనం వర్తింపు చేస్తూ ఆర్థికంగా సామాజికంగా ప్రతి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కళ్ళ కట్టున్నాడు. ఆ కళ్ళ సోపానాన్ని మనం పరిపూర్ణం చేయాల్సిన ఆవశ్యకత మన భుజ స్కంధాల మీద ఉంది. అయితే ఈ రోజు మీకు చెప్పి రావడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అందరు చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కోసం మనం ఆలోచించాలి. అతను పుట్టినరోజు లేడు, ప్రతి యువకుడు ఆలోచించాల్సింది అసలు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అతను ప్రవర్తన, అతను ఆలోచన, అతను దృక్పథము, అతను పరిణితి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి అతని కోసం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యువకుడు అతని తన ఆదర్శాలని, అతని ఆలోచనల్ని వారసులుగా మారాలి. అలా మారిన నాడే ఈరోజు ఈ జన్మదినం మనం చేసుకున్నందుకు ఒక సార్థకత ఏర్పడతాయి. ఈరోజు మీరు గమనించండి, ఒక యువకుడు మన ఇంట్లోకి పక్కింట్లో గొడవ వస్తేనే మనం ఆలోచిస్తాం, ఎందుకు గొడవ, మొదట తలనొప్పి, పోలీస్ కేసులు అంటాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతోనే ఫైట్ చేసిన ఒక స్టేజ్ లో నిర్భయంగా నిస్సంకోచంగా తన తాలూకు ధోరణ చూపించాడు కేంద్ర ప్రభుత్వం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా మంది రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. వారికి మన గౌరవ దువార్తీనిగా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క రక్తం ఇస్తున్న క్యాండిడేట్ని కూడా మన గౌరవ దువార్తీని గారు సందర్శిస్తున్నారు. వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ విధంగా మనం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేయడం కాదు, అతని తాలూకు ఆలోచనలో భాగస్వాములు అవ్వాలి, అతని తాలూకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, అతని దృక్పథంలో భాగస్వాములు కావాలి. ఆ రోజే మనమందరం జగనన్న తోడున్నట్టు అవుతుంది. దయచేసి మీరందరూ గమనించండి, ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత దిశ తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళి
చేయడానికి మనందరం కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు జన హృదయ నేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో తెక్కల ఇన్ఛార్జి గౌరవ మాన్య శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి విచ్చేసిన మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన రక్తం ప్రాణధార